హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రయాణం మీతో. సో ఈరోజు మన జర్నీ వచ్చేసి నాగార్జున సాగర్లో ఉన్న ఒక హిస్టారికల్ ప్లేస్. ఓకే, హిస్టారికల్ ప్లేస్ అనడం కంటే ఒక పురాతనమైన వస్తువులు ప్లేస్ చేయబడినటువంటి ప్లేస్ అని చెప్పొచ్చు. ఓకే, సో అదే అనుపు అండి. ఓకే, సో మనకి ఎగ్జాక్ట్ నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి ఇది 15 కిలోమీటర్స్ వస్తుంది. దిస్ అనుపు ఎంట్రన్స్. ఓకే, రైట్. సో ప్లేస్ అయితే రీచ్ అయినాము. సో దిస్ ఇస్ ఎంట్రన్స్. మీరు ఎంట్రన్స్ చూడొచ్చు. ఓకే, సో లోపలికి వెళ్దాం. ఇక లోపలికి వెళ్ళి వ్యూ చూద్దాం. సో చాలా పురాతనమైన ప్లేస్ అని చెప్పొచ్చు ఈ అనుపు అనేది. చూసారా, రీకన్స్ట్రక్టెడ్ మోన్స్టరీ, పునర్నిర్మిత విహారం. రీచ్ అయ్యాం అనుపు. చాలా సన్నీగా ఉంది. ఓకే, దిస్ ఈజ్ అ ప్లేస్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఏముందో చూద్దాము. లెట్స్ రీడ్ ఇట్, చదవండి. సో బౌద్ధ విశ్వవిద్యాలయము ఇక్ష్వాకుల కాలం, క్రీస్తుపురం 3-4 శతాబ్దం పునర్నిర్మితం. వావ్, చాలా పురాతనమైనది. ఇది నల్లమల్ల కొండల క్రింది భాగంలో విశాల ప్రదేశంలో నిర్మితమైన అద్భుత కట్టడము. ఈ విశ్వవిద్యాలయం ప్రముఖ బౌద్ధ ఆచార్య నాగార్జునుడు స్థాపించినట్లుగా ప్రతీతి. ఇక్కడ స్థూపము గుర్తించబడినది. సారీ గైస్, ఐ మీన్ కొంచెం క్లారిటీ లేదు. సో నాకు ఇక్కడ నేను లోకల్స్ని అడిగి నేను తెలుసుకున్నది ఏంటి అంటే, ఇది చాలా పురాతనమైన ఒక బౌద్ధ విశ్వవిద్యాలయం అంట. సో ఈ విశ్వవిద్యాలయం వచ్చేసి నాగార్జున సాగర్ తవ్వకాలలో, వాళ్ళు ఎప్పుడైతే డ్యామ్ ఐ మీన్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఇక్కడ తవ్వకాలు జరపబడినవి, ఆ తవ్వకాలలో విశ్వవిద్యాలయం ఆచూకీ దొరికినది. ఓకే, సో అక్కడ ఎలాగైతే ఉందో ఆ విద్యాలయము, అక్కడ ఆ సేమ్ దాన్ని ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటో ఆధారంగా అందులో దొరికిన ఇటుకలు కానీ అందులో దొరికిన స్టోన్స్ కానీ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేశారు. సో మీరు పొరపాటు పడదు, ఇది దిస్ ఈజ్ నాట్ ఏ ఈ ప్లేస్ చూసి ఇది పాతకాలంలో దొరికింది కానీ మీరు అనుకోవద్దు. ఇదంతా రీకన్స్ట్రక్ట్ చేసిన అనమాట. సో రీకన్స్ట్రక్షన్ అంటే అక్కడ దొరికిన ఎలాగైతే ఉందో దాన్నే ఒక ఫోటో లేదంటే దాన్నే సేమ్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసిన చెప్పొచ్చు. సో మొత్తం ఆల్మోస్ట్ డెమాలిష్ అయిపోయింది, అక్కడ ఏం లేదు. ఇది చాలా పురాతనమైంది. ఇక్కడ మీరు చదవచ్చు ఏంటి, సురక్షితంగా తరపలింపబడిన ఈ కట్టడం విశ్వవిద్యాలయంగా త్రవ్వకములు జరిపిన విఘ్నులు గుర్తించడం జరిగినది. బౌద్ధ విహారంగా గోచరింపబడిన ఈ కట్టడం మధ్యలో ప్రార్థనా మందిరం కలిగి మరియు భిక్ష కక్షలను కలిగి ఉన్నది. ఇక్కడ లభ్యమైన శాసనాధారంలో ప్రసిద్ధ బౌద్ధ గురులు ఇక్కడ నివాసం ఉండరని చెప్పుకున్నది. సో దిస్ కంప్లీట్గా ఒక యూనివర్సిటీ కాంప్లెక్స్ అని చెప్పొచ్చు దీన్ని. ఓకే, ఎందుకంటే కంప్లీట్ స్ట్రక్చర్ యూనివర్సిటీ అనమాట. మీరు చూసుకున్నట్లయితే టోటల్ క్లాస్ రూమ్స్ లాగా, అండ్ మధ్యలో వచ్చేసి ప్రార్థనా మందిరము. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంకోటి తెలుసా, ఇక్కడ హంపీ థియేటర్ అంటే థియేటర్ కాదు, విశ్వవిద్యాలయం కాబట్టి స్పీచ్ చేయడానికి, స్పీచ్ మాట్లాడుకోవడానికి ఒక ప్లేస్ ఉండాలి కాబట్టి ఒక హంపీ థియేటర్ కూడా ఉంది. సో దాన్ని కూడా నేను చూపిస్తాను. బట్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్, చాలా పాతది. ఓకే, చిన్న చిన్న రూమ్స్లా ఉన్నాయి. మరి ఐ మీన్ రూమ్స్ అంటే విశ్వవిద్యాలయం కాబట్టి ఏమైనా రూమ్సా లేదంటే ప్రార్థనా మందిరమా అనేది మనకి కరెక్ట్గా తెలీదు, ఎందుకంటే మొత్తం డెమాలిష్ అయిపోయిందనమాట. ఇది ఒక్కటే మిగిలింది. సో ఈ నాగార్జున సాగర్ డ్యామ్ కట్టే టైంలో ఈ ప్లేస్ అనేది బయటపడడం జరిగింది. సో మీరు చూడొచ్చు రాళ్ళు, ఫుల్ స్టోన్స్. ఈ స్టోన్స్ని గమనిస్తే చూడండి, ఈ స్టోన్స్ని గమనిస్తే నాట్ షూర్, ఒక సింబల్ అయితే ఉంది కానీ ఆ సింబల్ ఏంటనేది మనకు తెలీదు. చూడండి డిజైన్, యూ కెన్ సీ ద డిజైన్. డిజైన్ చూడొచ్చు మీరు. సో మేబీ ఇది వాళ్ళు ఎక్కి కూర్చునే ప్లేసా లేదంటే ఏందనేది మనకు అర్థం కాదు. సో మనకైతే కరెక్ట్గా తెలీదు, అక్కడ రాసిన ప్రకారం అయితే ఇది బౌద్ధులు ఇక్కడ ప్లేస్ ఉన్నారని, ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉందని, హారతి టెంపుల్ ఉందని ఇవన్నీ ఉన్నాయి. బట్ మీరు ఇక్కడ చూస్తే చిన్న చిన్న రూమ్స్ వాటికి ఎంట్రన్స్ ఇలా ఉండిందనమాట, అంటే ఎక్కి కూర్చోడానికి. చూడండి మీరు. సో చాలా పాతది, ఒక 300-400 సంవత్సరంలో కట్టినటువంటి ప్లేస్ అనమాట.
300-400 శతాబ్దంలో నిర్మించబడిన ప్లేస్ అంటే అది ఇప్పటికీ వాళ్ళు ఒక ఈ ప్లేస్ని ఇలాగే ఉంచి కొంచెం టూరిస్ట్ స్పాట్గా చేయడానికి ప్రయత్నిస్తుంది గవర్నమెంట్. బట్ ఇక్కడికి వచ్చి హ్యాపీగా విజిట్ అయితే చేయొచ్చు, చాలా బాగుంది. సో మీరు చూడొచ్చు, సో అక్కడ క్లీన్గా నీట్గా చేస్తున్నారు. సో ఇదేంటి, వావ్ పప్పీస్. కమ్ 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 కమ్. ఏంది రాండి దగ్గరికి వస్తారండి, మళ్ళీ ఉరుకుతారు ఎందుకు లోపలికి. ఇప్పుడు నీళ్ళు ఉన్న చాటు ఉంది. ఓకే, తవ్వకాల్లో దొరికింది అన్నమాట ఈ కాలేజ్. అప్పుడు ఆల్రెడీ నవాబులు పరిపాలన అయితే అన్ని దీన్ని పడగొట్టేశారు మొత్తం. ఎన్ని పిల్లర్లు, ఎన్ని ఈ స్తంభాలు కట్ అయిన స్తంభాలు, అన్ని పిల్లర్లు, ఎన్ని మండపం. ఓకే, అన్ని మండపాలా, ఎన్ని భూమిలో భూస్థాపితం అయిపోయి. తర్వాత అన్ని ఊరు పుల్లారెడ్డి గూడు అనే ఊరు ఉండేది అక్కడ, అది అంతా ఖాళీ చేసి అప్పుడు పొలాలు దున్నుతుంటే దొరికినాయట. ఓకే, ఇట్లా అంతా తీస్తా ఉంటే దొరికితే ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు తవ్వకాలు చేశారు ముందర, మనకంటే ముందు వాళ్ళు కొన్ని తీసుకెళ్లారు. తర్వాత నెహ్రూ గారు వచ్చిన తర్వాత దీనికి తవ్వకాలు చేసి చూపించారు. అప్పుడు యూనివర్సిటీ స్టేడియం అవన్నీ దొరికాయమాట. అక్కడ కూడా రీకాంట కింద చేయడం దొరికింది, అటు కొద్ది దొరికింది. ఇంకోదే సర్వదేవ టెంపుల్ అని, కార్తికేయ టెంపుల్ అని అవన్నీ దొరికినాయి. అయితే అన్నీ తీయలేకపోయారు. ముందు తీసిన వారికి ఇక్కడ ఇక్కడ కొన్ని ఇక్కడ కట్టారు, కొన్ని నాగార్జున కొండలో కట్టారు అనమాట. ఓకే, మహాస్తూప అది బుద్ధుడు యొక్క ఎముక అనమాట, అది అశోక చక్రవర్తి కట్టించాడు వాళ్ళ కూతురు. ఓకే ఓకే, శ్రీలంక పోతూ కట్టారు. ఇప్పుడు కూడా వస్తారు అక్కడ ఉంది. అక్కడ ఇప్పుడు ఈ స్తంభాలు ఇవన్నీ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి తవ్వకాలలో దొరికినాయా? లేదు, తవ్వకాలు దొరికినాయి. ఇవన్నీ తవ్వకాలు దొరికినాయి. ఇటు కూడా తవ్వకాలు తీసేటప్పుడు దొరికినాయి. ఇటుక తీసుకొచ్చి ఇక్కడ కట్టారు, ఇక్కడ కట్టారు. అప్పుడు వాళ్ళకి అట్లా దొరికినాయి, అట్లాగే సేమ్ అదే ఫోటో తీసి అట్లాగే మళ్ళీ ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేశారు. ఓకే 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 ఓకే, హంపీ థియేటర్ అవును, దాన్ని హంపీ థియేటర్ అంటారు. అవును, కొండ కింద ఫుల్ లోయ కదంతా. అవును, అక్కడ రీసౌండ్ ఉండ వస్తుంది అంట, ఒక మాట అనుసారం వినపడేది అనమాట. ఒరిజినల్ ప్లేస్ అది. ఓకే, ఇది కన్స్ట్రక్ట్ చేసింది, రీకన్స్ట్రక్ట్ చేసింది. సో అసలు వచ్చేసి వేరే దగ్గర నీళ్ళలో మునిగిపోయింది అది. ఓకే, సేమ్ అట్లాంటిదే గుర్తు కోసం అట్లాగే ఫోటో తీసి అక్కడ ఇటుకలు తీసుకొచ్చి ఇక్కడ కట్టారు. మళ్ళీ అక్కడ ఇటుకలు ఇక్కడ కట్టేసారు. తీసి తవ్వకాలు జాగ్రత్త, ఒక్కొక్కటి జాగ్రత్త తీసుకొచ్చి రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అట్లా కట్టారన్నమాట. ఓకే సూపర్. హంపీ థియేటర్ వచ్చేసి అటుపక్క ఉంది, అదేనా? రైట్, ఓకే సూపర్ అన్న, థ్యాంక్ యూ. Thank you.
డిఫరెంట్స్. మీరు చూస్తున్నది హంపీ థియేటరు. సో అప్పట్లో కుస్తీ పోటీలు, ఇక్కడ స్పీచెస్ అలాంటివన్నీ ఇక్కడ కండక్ట్ చేసేవారు. ఓకే, సో ఫైనల్గా మా ఫ్యామిలీ మెంబర్స్తో లంచ్.